కళ్యాణోత్సవ ప్రారంభానికి పూర్వం ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చట ఎవరు ఎందుకు చేయించున్నారు, వారి యొక్క గోత్రనామముల వివరములు ఏమిటి అనే వివరాలతో కూడా సంకల్పాన్ని చెప్పుకోవడం సాంప్రదాయం. కావున భక్తులందరూ మేము చెప్పినట్టుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవలసిందిగా కోరుతున్నాం. హరిః ఓం. హరిః ఓం. శ్రీయకాంతాయ. శ్రీయకాంతాయ. కళ్యాణ. కళ్యాణ. నిధాయే. నిధాయే. నిధాయేర్తినాం. నిధాయేర్తినాం. శ్రీవేంకట. శ్రీవేంకట. నివాసాయ. నివాసాయ. శ్రీనివాసాయ. శ్రీనివాసాయ. తే నమః. తే నమః. శ్రౌత. శ్రౌత. స్మార్త. స్మార్త. ఆధికం కర్మ. ఆదికం కర్మ. నిఖిలం. నిఖిలం. ఏన సూత్రితం. ఏన సూత్రితం. తస్మై. తస్మై. సమస్త. సమస్త. వేదార్థ. వేదార్థ. విదే. విదే. విఖనసే నమః. విఖనసే నమః. శృతి. అశృతి. స్మృతి. స్మృతి. నదీ పూర్ణం. నదీ పూర్ణం. శాస్త్ర. శాస్త్ర. కల్లోల సంకులం. కల్లోల సంకులం. విష్ణు భక్తి. విష్ణు భక్తి. ఉదకం శుద్ధం. ఉదకం శుద్ధం. వందే శ్రీ. వందే శ్రీ. విఖనోర్ణవం. విఖనోర్ణవం. శుక్లాం. శుక్లాం. భరధరం. భరధరం. విష్ణుం. విష్ణు. శశివర్ణం. శశివర్ణం. చతుర్భుజం. చతుర్భుజం. ప్రసన్న వదనం. ప్రసన్న వదనం. ధ్యాయేత్. ధ్యాయేత్. సర్వ. సర్వ. విఘ్నోపశాంతయే. విఘ్నోపశాంతయే. యస్య. యస్య. ద్విరద. విరద. వక్త్రాద్యాః. వక్రాత్యాః. పారిషద్యాః. పారిషద్యాః. పరశతం. పరశతం. విఘ్నం. విఘ్నం. నిఘ్నంతి. నిఘ్నంతి. సతతం. సతతం. విశ్వక్సేనం. విశ్వక్సేనం. నమాశ్రయే. నమాశ్రయే. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ. అద్య శ్రీ. భగవతో. భగవతో. మహాపురుషస్య. మహాపురుషస్య. శ్రీ విష్ణోరాజ్ఞయ. శ్రీ విష్ణోరాజ్ఞయ. ప్రవర్తమానస్య. ప్రవర్తమానస్య. అద్య బ్రహ్మణః. అద్య బ్రహ్మణః. ద్వితీయ పరార్థే. ద్వితీయ పదార్థే. శ్రీ శ్వేత. శ్రీ శ్వేత. వరాహ కల్పే. వరాహ కల్పే. వైవస్వత. వైవస్వత. మన్వంతరే. మన్వంతరే. కలియుగే. కలియుగే. ప్రథమ పాదే. ప్రథమ పాదే. జంబూద్వీపే. జంబూద్వీపే. భారతవర్షే. భారతవర్షే. భరతఖండే. భరతఖండే. శతాబ్దే. శతాబ్దే. మేరోః. మేరోః. దక్షిణే పార్శ్వే. దక్షిణే పార్శ్వే. ఆదివరాహ క్షేత్రే. ఆదివరాహ క్షేత్రే. శ్రీవేంకటాచలే. శ్రీవేంకటాచలే. శ్రీ శ్రీనివాస స్వామి. శ్రీ శ్రీనివాస స్వామి. దివ్య సన్నిధో. దివ్య సన్నిధో. అస్మిన్ వర్తమానే. అస్మిన్ వర్తమానే. వ్యావహారిక. వ్యావహారిక. చాంద్రమానేన. చాంద్రమానేన. ప్రభవాది. ప్రభవాది. సంవత్సర మధ్యే. శుభ నక్షత్ర. శుభ నక్షత్ర. శుభయోగ. శుభయోగ. శుభకరణ. శుభకరణ. ఏవంగున. ఏవంగున. విశేషణ. విశేషణ. విశిష్టాయాం. విశిష్టాయాం. అస్యాం శుభతితో. అస్యాం శుభతితో. శ్రీ శ్రీనివాస స్వామి. శ్రీ శ్రీనివాస స్వామి. ప్రీత్యర్థం. సిద్ధ్యర్థం. శ్రీమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాశో జాతస్య. అందరూ వారి యొక్క జన్మ నక్షత్రము వారి యొక్క జన్మరాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య. అందరూ వారి యొక్క నామధేయము వారి ధర్మపత్ని నామధేయము వారి కుటుంబ సభ్యుల నామధేయములని స్మరించుకొని వారి వారి ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవలసినది.
सहकुटुंबानां सहकुटुंबानां क्षेमा क्षेमा स्थैर्या स्थैर्या धैर्या धैर्या वीर्या वीर्या विजया विजया अभया अभया आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम् अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ इष्टकाम्यार्थ सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् धर्म धर्म अर्थ अर्थ काम्य काम्य मोक्ष मोक्ष चतुर्विध चतुर्विध पुरुषार्थ पुरुषार्थ फलाप्त्यर्थम् फलाप्त्यर्थम् श्री श्रीनिवास श्री श्रीनिवास करुणाकटाक्ष करुणाकटाक्ष वीक्षण वीक्षण परिपूर्ण परिपूर्ण सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् सत्संतान सत्संतान सौभाग्य सौभाग्य सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् राजद्वारे राजद्वारे सर्वकार्य सर्वकार्य अनुकूलसिद्ध्यर्थम् अनुकूलसिद्ध्यर्थम् लोकक्षेमार्थम् लोकक्षेमार्थम् श्रीभूमि श्रीभूमि नीलासमेत नीलासमेत श्रीश्रीनिवासस्वामिनः श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवम् कल्याणोत्सवम् श्रीवैखानस श्रीवैखानस दिव्य आगमोक्त दिव्य आगमोक्त प्रकारेण प्रकारेण अहम् अहम् आचार्य मुखेन कारयिष्ये कारयिष्ये सर्वं सर्वं श्री श्रीनिवास श्री श्रीनिवास अर्पितमस्तु अर्पितमस्तु ఈ విధంగా సంకల్ప కార్యక్రమాన్ని మనమంతా పూర్తి చేసుకున్నాం మన యొక్క గోత్రనామాలతో కూడుకున్నటువంటి వివరాలన్నింటినీ కూడా పరమాత్మ దగ్గర ప్రార్థించాం పరమాత్మ పాదాల చెంత మన యొక్క విషయాలన్నింటినీ కూడా మన మనస్సులో ఉండేటువంటి విషయాలన్నింటినీ పరమాత్మ పాదాల చెంత సమర్పించాం అందుకే చిట్టచివర్లో చెప్పించారు అర్చక స్వామి వారు సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు ఏది ఉన్నా కానీ ఆ సమర్పణ బుద్ధితో కూడుకున్నటువంటి జ్ఞానం మనకి ఎప్పుడూ ఉండుగాక ఆ పరమాత్మ మనకి అనుగ్రహించాలి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా వీక్షించడానికి సంసిద్ధులమవుదాం ఈ కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటిగా కరకారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం సత్యోంకురార్పణం రక్షాబంధనం వస్త్రసమర్పణం కన్యాదానం మాంగళ్యధారణం ప్రధాన లాజహోమములు తలంబ్రాల కార్యక్రమంతో ఈ కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుపబడుతూ ఉంది అదుగోండి మొట్టమొదటిగా సదస్య అనుజ్ఞతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వామి వారు ప్రార్థిస్తున్నారు వీక్షించి తరిద్దాం అందుకే చెప్పారు మొట్టమొదటిగా నమస్సర్వేభ్యః నమో దివే నమః పృథివ్యై నమ ఔషధీభ్యః అంటారన్నమాట అంటే సమస్తం పృథివ్యప్తేజో వాయు ఆకాశములన్న అన్నింటినీ కూడా పంచభూతాలన్నింటికీ కూడా నమస్కరిస్తారు నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే అంటారు ఈ మార్గాన్ని అందించినటువంటి పూర్వ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జ్ఞాననేత్రానికి కూడా నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వీక్షించి తరిద్దాం శ్రీలక్ష్మీ వల్లభారంభా విఖనో మునిమధ్యమాస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరిచత్రికాశ్యప ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురోన్ ప్రణమామి మూర్ధన యస్య ద్విరద వక్త్రాద్యః పారిషద్యః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాం వరదరం దిష్టుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతహే శ్రీలక్ష్మీ వల్లభారంభా విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపతే గృగం స్మరామి శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాదిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రియా సమేత శ్రీ పరమహంసస్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య ఓం భూ అద్య పూర్వోక్తే వంగన విశేష నిష్ఠాయాం అస్యాం సుభతితో అస్య దేవదేవస్య శ్రీపతే పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః
సర్వలోక హితార్థం వైవాహిక మహోత్సవే ఆఘార కర్మ కరిష్యమానః సద్యోంకురార్పణ కర్మ కరిష్యమానః ప్రతిసరబంధ దేవతారాధన కర్మ కరిష్యమానః మండప శుద్ధ్యర్థం శాలా శుద్ధ్యర్థం సర్వోపగణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ సుపుణ్యాహం కరిష్యే ఆదో కలశారాధనం కరిష్యే ధారాసుసప్త సుచమానశేషో సరస్సరిస్స పరిపూరితేషో అపోభిగృణ్ణన్ ప్రతిపాదిష్యే గుణోమి దత్తాగం సుచరగం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభ శుభతమా భూతా భూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః భూత బ్రహ్మ పవిత్రేణ భూత సూర్యస్య రశ్మిః పుష్పాదిభిః సర్వతీర్థజలమభ్యర్చ సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకరణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సమృతం యచ్చ మంత్రపూతం సుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః ఓం ఏతే శతం వరుణయే సహస్రం గిగ్న్యః పాశావితతాః పుత్రాః దేభ్యో న ఇంద్రసవితోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్త్యః ఓం కరకే పాంచభూతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయమి అస్మిన్ కుంభే ఓం భూ వరుణమావాహయమి ఓం భువః ప్రచేతసమావాహయమి ఓగం సువః రక్తాంబరమావాహయమి ఓం భూర్భువస్సువః యాదస్పతిమావాహయమి వరుణస్య ఇదమాసనం గురుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపదీపార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షణాకం తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సుప్రేతో సుప్రసన్న వరదో భవతు నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే ఓ విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వా విశ్వే సదాత్వం మహితో నుశంభో వైరాజంతే సుహూతన్నిదత్తా ప్రేషామధీసో విబుధానామనాదిః యామే శస్తాం దనితాం దదాతు పద్మాకార మండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భువః శాంతమావాహయామి ఓం సువః హరమావాహయామి ఓం భూర్భువస్సువః అమితమావాహయామి నిత్య అణపాయినమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జయామావాహయామి సూత్రపతి జయా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం సూత్రపతి జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపదీపార్థం అక్షతం సమర్పయామి గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షణాకం తాంబూలం సమర్పయామి సూత్రపతి జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః సుప్రేతో సుప్రసన్న వరదో భూతు సర్వలోకహితార్థం వైవాహికమోత్సవే కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచతాం సుపుణ్యహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు కీర్తయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు కీర్తయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతా వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుంసరే త్రీణి పద విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే ఇంద్రస్య జుస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురా తథం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగుం సస్తవిందతే విష్ణోర్యత్ పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్థురస్య ద్రవిణోదా సనరస్య ప్రింశత ద్రవిణోదా వీరవతి విషణ్ణో ద్రవిణోదారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్త సవితా పురస్తా సవితోత్తరాత్త సవితా ధరాత్తాత్
సవితానస్సువతు సర్వతాతిం సవితానో రసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్నాం కేతు ఋషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః అతిథిజ్యోరతిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాతిథిః పంచ జనాతిర్జాతమతిర్జనిత్వం సర్వే దేవాః ప్రియంతాం పుణ్యాహమస్తుం యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవిశం యదా వై సూర్య ఉదేతే అత నక్షత్రం నయతే యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ ఘణ్యం పశ్యేత్ తావత్ కుర్వీతే కార్యే స్యాత్ పుణ్యః ఏవ కురుతే. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహమస్య కర్మణి ఓం పుణ్యాహం భవంతో భ్రవంతో వైవాహమస్య కర్మణి పుణ్యాహం. స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతిర్దదాతు. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహమస్తకర్మణి ఓం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో వైవాహమస్తకర్మణి స్వస్తి. అర్ధ్యాస్మహవ్యేర్నమసోపసధ్య మిత్రం దేవం మిత్రదేయన్నో అస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవేమ శరదః సవీరాః. త్రీణి త్రినవే దేవానాం రుద్ధాని త్రీణి ఛందాగుంసి త్రీణి సమనాని త్రయమే లోకాః అర్ధ్యామేవ ఏషు లోకేషు ప్రతిష్ఠతి. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహమస్య కర్మణి పుణ్యాహం రుద్ధిం భవంతో భ్రవంతో వైవాహమస్య కర్మణి రుద్ధ్యతాం. రుద్ధిః సంవృద్ధిః పుణ్యాహం సంవృద్ధిః ఆపోహిష్ఠమయో భువః. తాన ఊర్జ దాతన మహిరణా చక్షసే యో వశివతమోరసః తస్య భాజయతే అణః ఉషతీరివ మాతరః తస్మారంగమామవోయస్య క్షయా జన్మత. ఆపోజనదాచనః ఓమానసువర్జనః పవేత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనబోధ్య పునంతు విశ్వ ఆయవః. జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహ్యమ శుక్రేణ దేవదీద్యతు అగ్నే క్రత్వా కృతో గుమ్రణు ఎత్తే పవిత్రమర్చసి అగ్నే విదతమంతర బ్రహ్మతేన ప్రీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ ప్రీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్. ఎస్సే బహ్వే స్తనవో వీతపృష్ఠాః తయా మదంతస్తతమాద్యేషు యజ్ఞస్యమపతయోరయీణాం వైశ్వానరో రశ్భిర్మాపునాతు వాతః ప్రాణేని శిరోమయో భూః. ద్యావా పృథివీపయసాపయోభిః అర్తావరి యజ్ఞియే మాపునీతాం భూద్భిః సవితస్తృభిః వరసిష్ఠైర్దేవమన్వభిః అగ్నే దక్షై పునాహిమ ఎన దేవా అపునత ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ ప్రీమహి యః పౌమాని రజ్యేతే అర్హిభిః సంభృతగం రసం సర్వగం సపూతమశ్నాతి స్వదితం మాతరిస్వన. పౌమానీర్యో అధ్యేతే అర్హిభిః సంభృతగం రసం తస్మై సరస్వతే దుహే క్షీరగం సర్పేర్మదూదకం. పౌమానీ స్వస్తయిని సుదుగాహే పయస్వతే అర్షభిః సంభృతో రసః. బ్రాహ్మణేషు మృతగం హితం పౌమానేర్దిశంతునః ఇమం లోకమతో అమం కామా సమర్థయంతునః. దేవేర్దేవే సమాభృతాః పౌమానీ స్వస్తయనీః సుదుగాహే కృతస్తుతః అర్షభిః సంభృతో రసః. బ్రాహ్మణేషు మృతగం హితం ఎన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పౌమాన్యః ప్రణంతు మా ప్రజాపత్యం పవిత్రం సతోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మ విదో వయం పూతం బ్రహ్మ ప్రీమహే. ఇంద్రస్సునీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా ప్రంభృణాపి పునాతు మా జాతవేద మూర్జయంత్యా పునాతు తచ్చం యోరా వృణీమహే. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ భేషజం
सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। ओम प्राच्याम देवार्तुजो दक्षिणायां दिशमासा पितरो मार्जयन्तं प्रतीच्यां दिशि गुहापसवो मार्जयन्तं उदीच्यां दिश्यापवोषतयो वनस्पतयो मार्जयन्तं ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तं अतोतरातरेर्नागेभ्यो मार्जयन्तं। ओम वास्तोष्पते प्रतिजानी अस्मास्त्वावेशो अन्नमीवो भवानः यत्वेमहे प्रतितन्नो जुषस्वसन्नये द्विपदेशं चतुष्पदे वास्तोष्पते शक्मया सकंसतते सक्षिमहिर्मयगा तुमत्या आवहक्षमतयो देवरन्नो यूयं पातस्वस्ति विसतनः अमीवहा वास्तोष्पते विश्वारूपान्यविशन् सखा सुसेवये दिन शुभगुं शुभम। ओं वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्या च मनसोऽर्पयामि सुप्रीतो सुप्रसन्न वरदो भवतो यदास्थानं यदा सुखं प्रतिष्ठापयामि उत्सवार्धं क्षेमार्धं प्रागमनाय च। कल्याण महोत्सवంలో భాగంగా ఈ కరకారాధన తర్వాత విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాలను నిర్వర్తించారు అర్చక స్వాములు। ప్రతినిత్యమూ కూడా అర్చనలో భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని ఆనందంగా స్వీకరించేటువంటి పరమాత్మ ఎవరయ్యా అంటే విశ్వక్సేనుల వారు, వారిని ఆరాధించటం అనేటువంటిది వైఖానస భగవచ్ఛాస్త్ర సాంప్రదాయం। అందులో మొట్టమొదటగా విశ్వక్సేనుడిని ఆరాధన చేస్తారు, ఎందుకంటే ఈ కర్మ మొత్తము కూడా అంటే చేసేటువంటి ఈ క్రియ మొత్తం కూడా పరిపుష్టి కావటానికి ఎటువంటి విఘ్నములు లేకుండా ఉండటానికి మొట్టమొదటగా విశ్వక్సేన ఆరాధన చేస్తారు। తర్వాత సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం అంటే సమస్తమైనటువంటి తీర్థములకు రాజముగా అంటే ఒక రాజుగా విరాజిల్లుతూ ఉన్నటువంటిది ఆ గంగ। ఆ గంగలని పంచగంగలని ఆ కలశంలో ఆవాహన చేసి ఈ నీటి మొత్తానికి కూడా ఈ జలం మొత్తానికి అధిదేవత అయినటువంటి వరుణుడిని విశేషంగా అందులో ఆవాహన చేసి పుణ్యాహవచన మంత్రాలతో అభిమంత్రించి ఆ నీటిని సర్వత్రా కూడా ప్రోక్షణ చేస్తారు। ఈ పుణ్యాహవచనంలో న్యూనాతిరిక్త దోష నివృత్తి ద్వారా కర్మసాఫల్యార్థం అంటారన్నమాట। అంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్క ప్రక్రియలో కూడా న్యూనము అంటే తక్కువ, అతిరిక్తం అంటే చేయవలసిన దానికన్నా ఎక్కువ అయితే అవన్నీ కూడా సమమైనటువంటి ఫలితాన్ని ఆ క్రియ మనకి ఇవ్వటానికి ఈ పుణ్యాహవచనం అనేటువంటిది కూడా తోడ్పడుతుంది। ఇంకా పాత్ర శుద్ధి అంతా కూడా అవుతుంది ఈ జలాలను ప్రోక్షించటం వలన। అలా పుణ్యాహవచన కార్యక్రమాన్ని పూర్తి చేశారు। ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కార్యక్రమం పేరు సత్యోంకురార్పణం అని పిలుస్తారు। అంటే ఈ అంకురములను అర్పించటం ద్వారా ఆ అంకురములు మొలకెత్తి మానవుని యొక్క జీవనానికి ఒక ఔషధాన్ని ప్రసాదించి సక్రమమైనటువంటి మార్గంలో ఆయురారోగ్యములతో నడవటానికి ఆ ఔషధులు మనకి జీవితంలో తోడ్పడతాయి। ఎలా ఉంటాయి అంటే మనకి వేదంలో చెప్పారు, పుష్పావతి ప్రసూవతి ఫలినీర ఫలావుత అన్నారు। అంటే కొన్ని ఔషధులకు పుష్పాలు మాత్రమే ఉంటాయట, మరికొన్నిటికి ఫలాలు మాత్రమే ఉంటాయి, మరికొన్ని తీగల రూపంలో ఉంటాయి। కొన్ని ఫలాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఔషధులలో విశేషం ఏంటంటే అవి ఎక్కువ కాలం ఉన్నా కానీ నశించవుట। సామాన్య వృక్షాలకైతే పండు కొంతకాలానికి అది నశిస్తుంది, కానీ ఈ ఔషధులకు వచ్చేటువంటి ఆ పండ్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ కాలం ఉంటాయట। కాబట్టి తీగల రూపంలో, పుష్పాల రూపంలో, అదేవిధంగా పత్రాల రూపంలో వివిధ రకాలుగా మనకు ఆ ఔషధులు మానవుని యొక్క జీవనానికి ఉపయోగపడుతున్నాయి। ఆ ఔషధీ వృద్ధి జరగటానికి కూడా ఈ అంకురార్పణ, ఈ ఔషధులు మనందరికీ కూడా సహకరిస్తాయి। కాబట్టి ప్రతినిత్యం స్వామివారి కళ్యాణోత్సవంలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు। తదుపరి కార్యక్రమం రక్షాసూత్రధారణ స్వామివారికి అమ్మవారులిద్దరికీ కూడా నిర్వహిస్తారు। కాబట్టి ఆ రక్షాసూత్రాలని ధరింపచేయాలి అంటే
ముందుగా ఆ రక్షా సూత్రాలలో ఆదిశేషుడిని ఆవాహన చేసి స్వస్తి సూక్త మంత్రాలతో ఆ రక్షా సూత్రాలని అభిమంత్రిస్తారు. వీక్షించి తరిద్దాం. శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకితార్థం వైవాహికమోత్సవే ప్రతిసరబంధ దేవతారాధనం కృషే ఓం ఇమర్పయంతి మనయోహ వీర్యోచో హిజానుర్విభుదావిరాజన్ తమ్మయి దోషాయస్య ననాగ్నో విపినాని పతంతో షన్నో నిదత్తాం తపసోచి హర్తాం స్వయంబురగ్రేమృతే మృతాయ ఓం భూ శేషమావాహయామి ఓం భువ మహర్షిరుషమావాహయామి ఓం శుభ నాగరాజమావాహయామి ఓం భూర్భువస్వ అనంతమావాహయామి శేషస్యేదమాసనం శేషమాపాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపదీపార్థం అక్షతం సమర్పయామి గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాన్మా సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతమస్విన భగస్వస్తి దేవ్యదీతిర్నర్మణాః స్వస్తి పూషా అసూరో దదాతు నస్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తగే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవామంతృభవ స్వస్తయే స్వస్తినో రుద్రపాత్వం అసః స్వస్తిమిత్రవరుణ స్వస్తి పద్యే రేపతి స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదితే కృధే స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతా జ్ఞాతా జానతా సంగామేమహి స్వస్తయనంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశ్యోణవ నివారుహేమ అంహోముచామాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభాయన్నో అస్తు ద్రువంతే రాజా వరుణో ద్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. సప్తాద్రీశ వెంకటరమణ గోవింద గోవింద. దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో అభిమంత్రించినటువంటి ఆ రక్షాసూత్రాలని అర్చకస్వామివారు మనందరికీ దర్శింపచేస్తున్నారు. వీక్షించి నమస్కారములను సమర్పిద్దాం. ఆ తర్వాత మొట్టమొదటిగా స్వామివారి దగ్గరకు వెళ్ళి ఉపచారములను సమర్పించి స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అర్చకస్వామివారు ఈ రక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. ఆ తర్వాత ఉభయ నాంచారులకు తను కూడా కైంకర్యాన్ని నిర్వర్తింపచేయటానికి అర్చకస్వామివారు కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరిస్తారు. దీనికే యాగదీక్ష కౌతుక బంధనం అనేటువంటి పేరు ఉన్నది. యాగము అంటే అర్థం ఏమంటే ఆవు నెయ్యితో హోమం చేయటం అనేటువంటి ఒక్క అర్థమే లోకంలో బహుళ ప్రచారంలో ఉన్నది. కాకపోతే మహానుభావులు దీని అర్థం తెలిసిన వారు ఉండొచ్చు గాన. కాకపోతే యాగం అనేటువంటి అర్థాన్ని ఆ శబ్దానికి అర్థమేమంటే పూజ చేయటం అని అర్థం. అంటే ఈ పూజ సక్రమంగా ఈ అర్చన నిర్వర్తించటానికి ఈ కళ్యాణ మహోత్సవం నిర్వర్తించటానికి అర్చకస్వామి వారు కూడా కంకణబద్ధులవుతారు. స్వామివారికి అమ్మవార్లకు కూడా ధరింప చేసిన తరువాత ఎంతో భక్తిగా వినమ్రతతో కూడుకున్నటువంటి కైంకర్యం ఈ కైంకర్యం అనేటువంటిది. అసలు మనకి భక్తి యొక్క స్వరూపాన్ని నారాయణ భట్టతిరి శ్రీమన్నారాయణీయంలో చెప్పినటువంటి మాటలు మనందరికీ కూడా నిత్య జీవితంలో మనం గనక వాటిల్ని ఆచరణలో పెట్టుకొని ఆచరిస్తే ఆయన యొక్క అనుభవం అంతా కూడా ఒక సందేశంగా మనందరికీ కూడా అందించారు ఆయన. కాబట్టి ఆ భక్తి యొక్క స్వరూపాన్ని మనమంతా తెలుసుకోవాలి. శ్రీకృష్ణ
त्वत्पदोपासनमभयतमं बद्धमित्यार्थदृष्टेः मर्त्यस्यार्थस्य मन्ये व्यपसरति भयं येन सर्वात्मनेव यत्तावत्त्वत्प्रणीतानिह भजनविधिना स्थितो मोहमार्गे ध्यावन्प्यावृताक्षः स्खलति न कुह चित्तेव देवाखिलात्मन् అయ్యా ఓ దేవా, నశ్వరములైనటువంటి ఈ లౌకికమైనటువంటి విషయాలను నమ్ముకొని వివిధ బాధలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఈ నీ పాదసేవనం చేయటం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి లౌకికమైనటువంటి వాంఛల వెంబడబడుతున్నామే, ఎంత విచిత్రంగా ఉన్నది. కానీ నీ పాదసేవనము చేసిన ఎడల సమస్తమైనటువంటి భయాలన్నీ కూడా పోయి శ్రేయస్కరమైనటువంటి మార్గం మాకు లభిస్తుంది. కాబట్టి అటువంటి నిశ్చలాత్మకమైనటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించవయ్యా. విధ్యుక్తంగా అంటే విధిపూర్వకంగా నిన్ను ఉపాసించేటువంటి వాళ్ళ యొక్క మోక్ష మార్గము ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు కళ్ళు మూసుకొని కూడా ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయవచ్చుట. అది మోక్ష మార్గం, అది పరమాత్మ అందించేటువంటి గొప్ప మార్గం. ఎప్పుడు వస్తుంది? ఆయన యొక్క పాదముల మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడే అవి మనకు చేకూరుతాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో సజ్జనుల యొక్క సాంగత్యంతో ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. అందుకే మనం ప్రాతకాలం నుంచి రాత్రి విరాట పర్వం, సుందరకాండ నుంచి విరాట పర్వం వరకు దేవస్థానం వారు మనకి ప్రసార మాధ్యమం ద్వారా ఆ పరమాత్మయే స్వయంగా నిర్వహింపచేసుకుంటూ ఉన్నారు, మహానుభావులు. కాబట్టి అటువంటి సజ్జనుల యొక్క సాంగత్యం చేతనే మనకు విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మనకి వెంకటేశ్వర శతకంలో కూడా అంటారు, తుంటరి అయిన సాధువులతో కడుమైత్రి వహింప ధర్మముల్ వెంటనే లభ్యమంది గుణవేత్యత పొంది చరింపకుండునే అంటిడ పుల్పు మాంచి రుచి నంది రసాలము తత్ఫలంబున్ వంటకు తెల్చి నిల్చి గుణవంతయు చేయదే వెంకటేశ్వర అంటారన్నమాట. అంటే తుంటరివాడైనా కానీ, ఎంత అల్లరి చేసేవాడైనా కానీ సాధువులతో కలిసి తిరిగి వాళ్లతో సాంగత్యం గనక చేస్తే ఆ తుంటరి తనం మొత్తం కూడా పోయి ఆ ధర్మ మార్గాన్ని అనుసరించేటువంటి జ్ఞానం కలుగుతుందిట. ఇంకా గుణవంతుడు ఈ జీవితంలో మంచి కీర్తి ప్రతిష్టలను కూడా సంపాదిస్తారట. దానికి దృష్టాంతం చెప్పారు, ఒక ఉదాహరణ. ప్రతిదానికి మనం నమ్మం కదా, ఏదో ఒక ఉదాహరణ ఉంటే కానీ నమ్మే మనుషులం కాదా ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులంతా. కాబట్టి దానికి ఏం చెప్తున్నారయ్యా, అంటిడ పుల్పు మాంచి అన్నారు. అంటే మామిడి అంటుని పుల్లగా ఉన్న దానిని తీసుకొచ్చి ఒక తీయ మామిడి అంటుతో కలిపి ఆ అంటు కట్టినట్లయితే గనక ఆ మామిడి అంటుకు పూర్వమున్నటువంటి పులుపంతా కూడా పోయి మంచి తీయదనాన్ని అంటే రసాల ఫలాలను అన్నింటినీ కూడా ఆ మామిడి చెట్టు మనకు అందిస్తుంది కదా. అట్లానే మంచివాళ్లతో కలిసిమెలిసి తిరిగితే చెడ్డవాడు కూడా ఏదో ఒకరోజు మనసు మార్చుకొని మంచి మార్గంలోకి వస్తారు. కాబట్టి అటువంటి సజ్జనులని మనందరికీ ప్రసాదించాలని పరమాత్మను వేడుకోవాలి. ఆ సజ్జనుల యొక్క సాంగత్యం ద్వారా మన యొక్క బుద్ధి ప్రక్షాళన కూడా జరిగి సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణించేటువంటి శక్తియుక్తులను ఆ పరమాత్మ మనకు ప్రసాదించాలని ఈ సమయంలో మనమంతా ప్రార్థించాలి. అక్కడ మనం ప్రత్యక్షంగా కంకణం అక్కడ అర్చక స్వామి వారు కట్టుకుంటున్నారు, పరమాత్మ కూడా కట్టుకుంటున్నారంటే మనము కూడా ఏమని కంకణం కట్టుకోవాలి? శ్రేయస్కరమైనటువంటి మార్గంలో ప్రయాణించే శక్తిని మాకు ప్రసాదిస్తే మేము ఆ మార్గం తప్పకుండా వెళ్తాం స్వామి అని ఇక్కడ మనం కూడా కంకణం కట్టుకొని ఆ పరమాత్మ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. తదుపరి కార్యక్రమం ఉభయ నాంచారులకు కూడా కంకణధారణ అయింది. అర్చక స్వామి వారు కూడా ధరించిన తర్వాత ఆ హోమగుండంలో ఆఘారం అనేటువంటి ప్రక్రియను నిర్వర్తిస్తారు. వీక్షించి తరిద్దాం. సర్వలోకహితార్థం వైవాహిక మహోత్సవే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమితి యజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధేరుక్తేర్వా వృద్ధ్వాంశం శుద్ధాశీర్వాన్మమతు ఇంద్ర శుద్ధో నాగి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధోర్గిం నిదార్య శుద్ధో మధ్య సోమ్య ఇంద్ర శుద్ధో హినోరిం శుద్ధోరత్నాని దశే స్తండిలే భూమి యజ్ఞమావాహయామి మయి దేవేతి ప్రాచ్యముదగ్రాన్ మయి దేవాద్రవి నమాయంతు మయ్యాశిరస్తు మయి దేవ
होतारा वरिषंत पूर्व अरिष्टस्य मतनवा सिवीरा मह्यम यजन्तो मम यानि हव्या आकूति सत्यमन सोम्यस्तु ये नौमानि अहम कथमच्छा अहम विश्वे देवासो अधिवोचतामि देवे षडुर्वे दुर्वक्रुत विश्वे देव आस्मि प्रजयामास सोमराजन अग्निर्मण्यं प्रति नुतन पुरस्तद्वो गोपा परिपाहिनस्त्वं प्रत्यंचो यन्तु निगुतः पुनस्ते मैषं चित्तं प्रदयनेस्तो उद्धन्यमानमिति मध्य पर पूर्व यमानुर्त्यग्नि सोमर्त ईशानानि भक्ति उद्गुत परिष्टा खते खनन पितृमावाहमि रेखां स्कन्दमावाहमि रेखा गायत्र्या प्रोक्ष तस्य विदवरे जम्बर्गो देवसदिमेति योनः प्रचोदयात् जातवेतत्तं कृत्वा उत प्रतिगते परज्वाल्य उपावरोहेति अग्निमृधाय उपावरोह जातवेतः पुनस्पुं देवेभ्यो मस्मासु देहज स्रोदी दिहनो दुरने अग्निग्रहण पात्रे सजलाक्षतानि दयाय अग्नाया हितिन्दय परच्वाल्या अग्नाया वितये गृणानो हव्यदाते न्योता सस्ते वर्षे अदितेड मन्यस्व अनुमतेन्व मन्यस्व सरस्वतेन्व मन्यस्व देवसवित अप्रसुव तस्य वितरवरे इन जंबर्गो देवस्य धीमहि धियो योनः प्रचोदयात् ओम ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषयमतो सुरुचो देनावः स बुद्ध्या उपमा अस्य विष्टा सतस्य योनिम सतस्य वह ओम भूः ब्रह्माणमावाहमि ओम वः प्रजापतिमावाहमि ओम सुः पितामहमावाहमि ओम भूद्भुवस्वर्हिरण्यगर्भमावाहमि ब्रह्मणे नमः इदमासरम ब्रह्मण पाद्यम मार्ग्यम आचम पुष्पं कुरो परम पाणिं सदक्षं तां बोलमिति सर्वोपचारान् समर्पयामि ओम सोमो देनुं सोमो अर्वन्तमाशुं सोमो वीरं कर्मण्यं ददातुं साधन्यं वितद्यं सभेयुं पितुस्रवणं यो ददातु तस्मै ओम भू सोममावाहमि ओम भर यज्ञगवाहमि ओम सुहैन्दुमावाहमि ओम भूर्भुवस्वच्छन्द्रमावहि सोमस्य इदमासम सोमन्महापाद्यं मार्ग्यम् आचमन पुष्यं कुरो भारं पाणिं सदक्षतां बोलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रोक्षग्निं देवता वर्धयत्वं नाकस्य पृष्ठिजमानोऽस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ओं प्रोक्षं सोमप्रोक्षिष्यामि प्रोक्षग्निं देवता वर्धयत्वं नाकस्य पृष्ठिजमानोऽस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानतिः ओं प्रोक्ष कृष्टो अस्य खरेष्टो अग्ने त्वास्व वेदिरसि परीक्षे त्वास्व परिहृसि सृग्यस्त्वास्व दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा कोशायत्वा स्वदा देवेभ्य पूर्ववर्षद्या ऊर्ध्वां पृथिवीं गच्छताम् उभाभ्यां प्रहरम विते पोषाते गृन्दिं विशदो आदित्यं विष्णोस्तु प्राचीन विष्णोस्तूपसे दक्षिण विष्णोस्तूपसे उत्तरद उदे चर्वञ्जरमसि विष्णोस्तूपसे पश्चिम सोदत्तां देवेभ्यो विष्णोस्तूपसे विष्णुमावाहयमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहं व्यापि नारायणमावाहं श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योसि देवेभ्य सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि प्रदीयपात्रयोः ब्रह्मणमावाहमि सोममावाहमि ब्रह्मण्डपप्रणेशमजमानवाचं यश्च प्रणग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानस्वं सप्तर्षि नागसुकृतान् यत्लोकस्तत्प्रेमं यज्ञं यजमानञ्च देहि ओं प्रयां सोमापः प्रणेशमजमानवाचं यश्च प्रणयज्ञदेवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानस्वं सप्तर्षि नागसुकृतान् यत्लोकस्तत्प्रेमं यज्ञं यजमानञ्च ओं प्रयां को वः प्रणेतो सव प्रणत्वापो देवी प्रणयन अग्रिगं सकं साधयन्तुरः इदं वदन्ते कृतपृष्ठा उदाकुसहस्रपोषम् यजमानञ्च को वैनक्त सवणितुं सम्मि सन्तान पात्रं देव इच्छाये ओं ब्राह्मीण तीर्थेन ओं प्रजापतिमावाहयमि ओं इन्द्रमावाहयमि ओं अग्निमावाहयमि ओं सोममावाहयमि ओं अग्निमावाहयमि ओं सोममावाहयमि ओं अग्निशोमावाहयमि ओं प्रजापतिमावाहयमि ओं ब्रह्मणमावाहयमि ओं इन्द्रमावाहयमि वसूनामावाहयमि ओं मरुतमावाहयमि ओं रुद्राणामावाहयमि अपपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयमि ओं बृहस्पतिमावाहयमि ओं मित्रमावाहयमि ओं वरुणमावाहयमि ओं आदित्यानामावाहयमि अश्विनावाहयमि ओं पूषणमावाहयमि ओं कक्षमावाहयमि ओं कक्षदेवसोममावाहयमि ओम औपासनिग्नमावाहमि ओम यज्ञदेवस्वयं देवानामावाहमि ओम सर्वदेवानामावाहमि आज्यभागे ओम प्रजापते दुष्टनिरूपमि ओम ब्रह्मणे दुष्टनिरूपमि इन्द्राय दुष्टनिरूपमि अग्न्याय दुष्टनिरूपमि सोमाय दुष्टनिरूपमि अग्न्याय दुष्टनिरूपमि सोमाय दुष्टनिरूपमि अग्निशोमाभ्यागम दुष्टनिरूपमि प्रजापते दुष्टनिरूपमि ब्रह्मणे दुष्टनिरूपमि इन्द्राय दुष्टनिरूपमि वसुभ्यो दुष्टनिरूपमि मरुद्भ्यो दुष्टनिरूपमि रुद्रेभ्यो दुष्टनिरूपमि अपपस्पृश्य
ఓం శ్రీ మహావిష్ణువే దుష్టుని రూపమి, బృహస్పతే దుష్టుని రూపమి, మిత్రా దుష్టుని రూపమి, వరుణా దుష్టు రూపమి, ఆదిత్యేభ్యో దుష్టు రూపమి, అశ్వేభ్యాం దుష్టుని రూపమి, పూష్ణే దుష్టుని రూపమి, కక్షా దుష్టుని రూపమి, కక్షదేవత సోమా దుష్టు రూపమి, ఔపాసన యజ్ఞా దుష్టు రూపమి, యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టు రూపమి, సర్వదేవేభ్యో దుష్టు రూపమి, ఆజ్యం తృప్తి శ్రమి, చరం తృప్తి శ్రమే, అగ్నేర్జ్యోతిరసే సమిదసే స్వాహ అమృతమసి వారుణమసే, అంతరితకం రక్షో అంతరితారాతే స్వాహ, ప్రత్యుష్ట రక్ష ప్రత్యుష్టారాతే స్వాహ, చతుర్విధపుణాత్వచ్చిద్రణ పవిత్రమసో సూర్యస్రవిశ్వ, వాక్స్వపుణాత్వచ్చిద్రణ పవిత్రణవసో సూర్యస్రవిశ్వ, దేవస్వపుణాత్వచ్ఛిద్రణ పవిత్రణవసో సూర్యస్రవిశ్వ, గాయత్ర సముద్ర ప్రోక్ష జంబర్గో దేవశ్రీమి ద్యోజన ప్రచోదయాత్ రసంపూర్ణవ సమిదింగుహేత్వ మూలాగ్రం గుర్తం స్పర్శయిత్వ అభ్యర్చ అక్షతాం ఆజ్యాం చరువిహి ఇమామి అగ్నిష్టగా దేనవసంతో, అక్షతామి ఇమామి అగ్నిష్టగా దేనవసంతో, ఆజ్యామి ఇమామి అగ్నిష్టగా దేనవసంతో, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నియే నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయువే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అగ్నియే నమః, ఓం జాతవేదసే నమః, ఓం పావకాయ నమః, ఓం ఉతాభాయ నమః, ఓం సహోజసే నమః, ఓం మజరా ప్రభువే నమః, ఓం కృష్ణవర్త్మనే నమః, ఓం అగ్నిపురుషాయ నమః, ఓం అదితేర్ మన్యస్వ, హనుమతేన్వ మన్యస్వ, సరస్వతేన్వ మన్యస్వ, దేవసవేత ప్రసువ, ఓం షష్టి శత సహస్ర అన్నితమక్షయమర్భుతమయ అయంత యద్మా ఆత్మా జాతవేద సనేద్య స్వవర్ధ స్వచేద్ధ వర్త చాస్వం ప్రజాపస్మే బ్రహ్మసేన అన్నాద్యన్ బ్రహ్మన్ సోమన్ సమేదయ స్వాహ. ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ, నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహ, ఓం అగ్నియే స్వాహ, ఓం సోమాయ స్వాహ, ఓం అగ్ని సోమభ్యాగ్ని స్వాహ, ప్రజాపతే స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం వసుభ్య స్వాహ, ఓం మరుద్భ్య స్వాహ, ఓం రుద్రేభ్య స్వాహ, అపవస్పృశ్య, ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ, ఓం బృహస్పతయే స్వాహ, ఓం మిత్రాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ, ఓం ఆదిత్యేభ్య స్వాహ, ఓం అశ్వేభ్యాం స్వాహ, ఓం పూష్ణే స్వాహ, ఓం కక్షాయ స్వాహ, ఓం కక్షదేవత సోమాయ స్వాహ, ఓం ఔపాసన యజ్ఞాయ స్వాహ, ఓం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ, సర్వదేవేభ్య స్వాహ, దర్వ అభిగార్య చరుం సావిత్రీం గృహీత్వా వ్యాహృతి జుహతి పడరేభిగార్య భూస్వాహ, ఓం భువస్వాహ, ఓం శివస్వాహ, భూర్భువస్వస్వాహ, అతిథేన్వ మగ్గుస్థ, అనుమతేన్వ మగ్గుస్థ, సరస్వతేన్వ మగ్గుస్థ, దేవత ప్రాసాభిః సదేవదేవస్య భగవతో నారాయణ సత్రపదే పురుషోత్తమస్య శ్రీమతగలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీభూమీ నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాగ్మస్తవే ఆఘరే స్వరమంత్రాక్ష సర్వదోష ప్రాచిత్తార్థం వైష్ణవహోమం కరిష్యే. అదితేన మన్యస్వ, అనుమతేన్వ మన్యస్వ, సరస్వతేన్వ మన్యస్వ, దేవ సవిత ప్రసువ, ఓం అతో దేవ అవంతో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామవి స్వాహ, ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుంసురే స్వాహ, త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ, విష్ణో కర్మాణి పశ్యతయతో వ్రతాణి పశ్వసే ఇంద్రస్య జుసఖా స్వాహ, తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః, దివే వచక్షురతదగ్గు స్వాహ, తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్యమిందతే విష్ణోర్యత్పరం పదగ్గు స్వాహ, ఓం భూస్వాహ, ఓం భువస్వాహ, వగం సువస్వాహ, భూర్భువస్వస్వాహ, అతిథేన్వ మగ్గుస్థాః, అనుమతేన్వ మగ్గుస్థాః, సరస్వతేన్వ మగ్గుస్థాః, దేవసేత ప్రాసావే అగ్నిప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నగృణ్ణంతో. అతడు లక్ష్మీకాంతుడన్నియూనొసగుగాక, అతడు లక్ష్మీకాంతుడన్నియూనొసగుగాక, ఇతరుల వేడుకొంటేనే మిగలదు, అతడు లక్ష్మీకాంతుడన్నియూ
సగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూల మగుహరి ఆతుమ సేవించక ఆదిమూల మగుహరి ఆతుమ సేవించక ఏ దైవముల గన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక తల్లి భుజించిన వెళ్ళ తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామించుగాక తల్లి భుజించిన వెళ్ళ తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామించుగాక ముల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ముల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక ఓలినెంత జారి పడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక క్షత్రికశ్యపమహర్షి మధ్యే స్థిత్వా శనే కుశమయే శముధీరయంతం శ్రీశాస్త్రసారమకిరం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా బ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశ అహంకార మహతి విక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మా అనంతష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం
అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండా తండోతంబితే అమరావతీ తేజోవతీ సంయమనీ రక్షోవతీ సింధుమతీ గంధవతీ అలకావతీ యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణేక్షుసురా సర్పి దతిక్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ సాకసాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మద్రుక్షవత్తి వింధ్య పారయాత్రాఖ్య సప్తాకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్ర అశ్వకేతుమాలా హిరణ్యకరమణక కురువరశాఖ్య నవవర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకసేరుతాంబ్రగభస్తి పుణ్యాగంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరత ఖండే మహాసరోర్హాకార పంచాశతకోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంభూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతీ కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీకృష్ణ గౌతమ కావేర్యాణ మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి భగవదాలయే సమస్త భగవత్ భగవతాచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టు పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే పురుహూతనామదేగేంద్ర సమగే సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్రేక సప్తతి మహాయుగాణాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతితిమే మహాయుగే కలియుగే ప్రథమ పాదే సాలివాహన సకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు హ జన్మని చేత క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం కుంభీ పాకలోహితాదమతపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యోత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిల అపకరశనక్రమేణ సర్వరాస్య అపకరశన సంహితకాలే మహావిష్ణులోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యామ శాంతప వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలవాప్త్యర్థం ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి పదైతి మోక్షఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిర్ భృగ్వాదిభిర్ మన్వాదిభిర్ దివ్య మహర్షిభిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలవాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్ఘ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుధర విరాజితస్య
పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానసాగమోక్త భగవశాస్త్ర ప్రకారేణ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షే ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య పంచవిధవ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వవిభవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్రే ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షే ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య జగత్కారణ భూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కుటమకుటమనగన విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకరాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఓం ఋగ్యజుస్సామాధర్వ సకల వేదాధ్యాయిని భార్గవచవనాప్నువానౌర్వవైదుల పంచార్షే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ ప్రాతునాం సురాంగనాసం సేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీ ఆనందగుణాత్మికా మూల ప్రకృతి రూపా ఉత్తర పల్గుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం అయోనిజాం శ్రీదేవి నామ్నీ ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజుస్సామాధర్వ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సరణైర్ధ్రువత్రయార్షే ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీ సర్వాలంకారవతీ ప్రాతునాం సురాంగనాసం సేవిత పాదారవిందాన్ శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ బహుశ్యమలాంగీ విష్ణోః పురాణమహిషీ ప్రకృతి అంశ సంభూతాం రేవతీ నక్షత్రే మినరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయోనిజాం భూదేవి నామ్నీ ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణే రుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగేష కన్యాం సాధ్వీం శీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంబర తమ భూత సాక్షినా సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో నగృణంతు సుమూర్తోస్తుం సుప్రతిష్ఠితమస్తుం తథాస్తు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని మనమంతా పూర్తి చేసుకున్నాం. పరమాత్మ యొక్క గుణగణాలనన్నింటినీ కూడా మనం ఆలకించాం. అన్నమాచార్య వంశీయులు అర్చక స్వాముల వారు ఇరుప్రక్కల ఆసీనులై ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తదుపరి మాంగళ్యములకు మంగళప్రదమైనటువంటి ఆ మాంగళ్యములకు అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత మాంగళ్యములను అర్చించి పరమాత్మ యొక్క ఆనతితో అర్చక స్వామి వారు ఉభయ నాంచారులకు సమర్పిస్తారు.
ఈ మాంగళ్య సూత్రధారణం అంటేనే లోక కళ్యాణార్థం జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో సమస్త స్త్రీమూర్తులందరికీ కూడా మాంగళ్య వృద్ధి జరగటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారట. ఇందాక విన్నాం కన్యాదానము యొక్క ఫలితాన్ని విని స్వామివారి యొక్క గుణగణాలనన్నింటినీ కూడా మనం విన్నాం. అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య అన్నారు భగవద్ రామానుజుల వారు కూడా. శ్రీవైకుంఠ గద్యంలో చెప్తారన్నమాట ఆయన, స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం అన్నారు. అంటే సమస్తమైనటువంటి భూచరములని, జలచరాలని, ఖేచరములు అనేటువంటి మూడు విధాలైనటువంటి చేతనులు ఉంటారట. వాటన్నింటినీ కూడా వాటి వాట్ల యొక్క స్వరూప స్థితి ప్రవృత్తులన్నింటినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు పరమాత్మ. అది కూడా ఒక విశేషం ఆయనకి. క్లేశ కర్మాద్యశేష దోషా సంసృష్టం, ఆయనకి ఇంకో అర్థం ఏంటంటే క్లేశము అంటే కష్టాలనేటువంటివి లేవు, కర్మబంధములు అనేటువంటి ఏ దోషములు అంటనటువంటి వాడు ఆ పరమాత్మ. అట్టి స్వామి యొక్క కళ్యాణ గుణగణాలు స్వాభావికమైనటువంటి గుణగణాలన్నమాట. కాబట్టే ఆయనకి షాడ్గుణ్య పరిపూర్ణుడు అనేటువంటి ఒక పేరు కూడా ఉన్నది. ఏవి ఆ షడ్గుణాలు అంటే, జ్ఞాన ఐశ్వర్య వీర్య శక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవం అన్నారు. అంటే జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అనేటువంటి షడ్గుణముల చేత పరిపూర్ణుడైనటువంటి ఆ స్వామి పరమాత్మ. అందుకే పరమ పురుషుడు, పురుషోత్తముడు అన్నారు. అష్టైశ్వర్య సంపన్నుడు అని కూడా అంటారన్నమాట. అట్టి శ్రీమన్నారాయణమూర్తిని, ఆ పరమాత్మని మనమంతా స్వామిత్వేన, సిహృత్వేన, గరిత్వేన చ పరికృత్య ఏకాంతికాత్యంతిక తత్పదాంబుజత్వయ పరిచర్యైక మనోరథ అంటారనమాట. అంటే ఆ పరమాత్మని స్నేహితునిగా, ఒక గురువుగా తలచి మనమందరము కూడా అత్యంతము ఏకాంతికమైనటువంటి స్వామివారి చరణారవింద పరిచర్య ఎందే మనోరథము కలిగినటువంటి వాళ్ళమై ఆ చరణారవిందములే మనకి ప్రాప్యములు అని తలచి వాటిని పొందటానికి ఆ పరమాత్మను పరిపరి విధాలుగా ప్రార్థించాలట. అంతకు మించి ఇంకేమీ లేదు అన్నారు. ఇందాక చెప్పారు మనకి మొట్టమొదట్లో సర్వాంతర్యామిగా పరమాత్మ ఉంటున్నాడు అంటే ఆ చరాచర ప్రపంచంలో ఉండేటువంటి వాటి యొక్క స్థితులనన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకుంటున్నాడంటే సర్వజీవులలో కూడా ఆయన అంతర్యామిగా ఉంటున్నాడు అని అర్థం. అందుకే మనకి వెంకటేశ్వర తత్వాన్ని చెప్తూ అంటారన్నమాట, యో దేవాది చతుర్విదేశజనిషు బ్రహ్మాండ కోశాంతరే సంభక్షేషు సరాచరేషు చ విశన్ ఆస్తే సదాంతర్బహిః విష్ణుస్త్వం నిఖిలేష్వణుర్వణుతరం భూయస్సు భూయాస్తరం స్వాంగుష్ఠ ప్రమితం చ యోగి హృదయే శ్వాసీన మీశం భజే అంటారన్నమాట. అంటే సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ సకల సృష్టిలో అణు అణువులో వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ జీవులందరి యొక్క హృదయాలలో బొటనివేలు ప్రమాణం కలిగినటువంటి దివ్య శరీరంతో వెలుగుతూ ఉన్నటువంటి వాడు. సమస్తమైనటువంటి మానవ కోటి అంతరంగాలలో అంతర్యామిగా నెలకొని ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు ఆ పరమాత్మ. ఆ స్వామియే కలియుగ ప్రత్యక్ష దైవమై శ్రీనివాసునిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఆ విధంగా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను మనం తెలుసుకొని మనందరి యొక్క స్థితిగతులను సక్రమమైన మార్గంలో ఉంచటానికి ఆ శక్తియుక్తిని పరమాత్మ మనకు ప్రసాదించుగాక అని ప్రార్థించి అమ్మలిద్దరికీ జరిగేటువంటి ఆ మాంగళ్య సూత్రధారణ కార్యక్రమాన్ని మనమంతా వీక్షించి తరిద్దాం. స్వదేహరమణిం కృత్వా ప్రణవంచోత్తరాణనిం ధ్యాన నిర్మధనాభ్యాసాత్ దేవం పశ్యే నిగూఢవత్. ఆ విధంగా నమస్కరించి తరిద్దాం. లోక రక్షక హేతురా కంఠే భద్రామి సుభగే సజీవ శరదాం శతం శ్రీ జాత స్త్రియానిరేయాయ స్త్రియంబయో చరితృభ్యో దదాతి శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతే సోమగుం రాజా నమస్తృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ.
మాంగళ్యం తంతునా నేనా జీవరక్షక హేతునా కంఠే వద్రామి సుభగే సాజీవ శరదాంశత భూమిర్భూమ్నా ద్యోర్వరిణా మంతరిక్షం మహిత్వా మహిదేవ్యే నమః మాంగళ్యదానం కరోమి మాంగళ్యదానమూర్త సుముహూర్తో మహాంతో నగృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్త్వం తథాస్తు సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనే నిన్నును ఇంతటి వాడవైతివి ఏమనే నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండ సన్మనసాహిత అయా సన్హద్యముషేయానో దేహి భేషజగ్గుస్వా ప్రజాపతేన త్వదేతానిన్యో విశ్వాజాతాని పరీతా బభూవ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు వయగ్గిస్యమపతయోరైనా గుస్వా ప్రజాపతిర్జగానింద్రాయ వృష్ణే ప్రాయచదుగ్రపుతనాజ్యేషు తస్మై సమనమంతా సర్వాస ఉగ్రసహివ్యో బభూవ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తే చ స్వాహా ఆకూతం చ స్వాహా ఆకూతి చి స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా సక్వరే చ స్వాహా దర్శచ్చ స్వాహా పూర్ణమాసచ్చ స్వాహా బృహచ్చ స్వాహా రతంతరం చ స్వాహా ఓం భూస్వాహా ఓం భువ స్వాహా ఓం సువస్వ ఓం భూర్భువ స్వ స్వాహా అతిథేన్వమగ్గుస్త అనుమతేన్వమగ్గుస్త సరస్వతేన్వమగ్గుస్త దేవ ప్రాసావీ
దేవదేవస్య భగవతో నారాయణస్య తిరుపతిః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః సర్వలోకితార్థం వైవాహ్యోత్సవే లాజహోమం కరిష్యే అతిథేర్మన్యస్వ అనుమతేన్వమన్యస్వ సరస్వతేన్వమన్యస్వ దేవసవిత ప్రసువ ఇమాం లాజానమవిగార్య ॐ इमान् लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवरणा सदग्निरनुमन्यतारुपब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यता यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि संवृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितप्रासाभिः स देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतिः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीशेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमोत्सवे लाजहोमे सर्वदोषप्राचित्तार्थं वैष्णवहोमं कृष्ये अतिथेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितप्रसुव ॐ अतो देव अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तता भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समूढमस्य पागुंसरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्याय ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुषखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देवे वचक्षुरा ततगुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यमिन्धते विष्णोर्यत्परं पदगुस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा वगुं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसप्रासाभिः स देवदेवस्य भगवतो नारायणस्य तिरुपतिः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायक श्रीभूमिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहमोत्सवे कर्म साफल्यार्थमुपशन्तहोमं कृष्ये अतिथेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवित प्रसुव ॐ यदस्य कर्मणोत्यरीरिचं यत्वा न्यूनमाग्रम् अग्निष्टत्स्विष्टकुर्द्विद्वांसर्वज्ञस्विष्टगुंसुहुतं करोति मे स्वाहा आग्नये स्विष्टकृते सुहुत हुताहुतीनां कामानागुंसमर्धयित्रे स्वाहा आग्नये स्वाहा आग्नेयेन्नादाय स्वाहा आग्नेयेन्न पतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनोमिन्दाभूदग्ने तत्पुनराहार्जातवेद विचरशनि स्वाहा पुनरग्निचक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विना युवं चक्षुरदत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशरनिष्ठेभ्य स्वाहा भेषजं दुरुष्टे स्वाहा निष्कुरुत्ये स्वाहा दौराद्ये स्वाहा
దైవేభ్యస్వా తనోభ్యస్వా రుద్ధ్యేస్వా సమృద్ధ్యేస్వా సర్వసమృద్ధ్యేస్వా ఆశ్రావితమత్యాశ్రావితం వశత్కృతమత్యనోక్తం చ యజ్ఞేం అతిరిక్తం కర్మణో యచ్చ హేయం యజ్ఞ పర్వాణి ప్రతిరణ్యే కల్పయన్ స్వా కృతాహుతిరేతి దేవాన్ స్వా బ్రహ్మ ప్రతిష్టామనసో బ్రహ్మ వాచో బ్రహ్మ యజ్ఞానాగుం హవిషామాజ్యస్య అతిరిక్తం కర్మణో యచ్చ హేయం యజ్ఞ పర్వాణి ప్రతిరణ్యేతి కల్పయన్ స్వా కృతాహుతిరేతి దేవాన్ స్వా సమిదసే తేజోసే తేజోమయి దేహి స్వా యమస్య ధీమహి ముచ్చోర్మే పాహి స్వా సూర్యస్య ధీమహి చక్షుర్మే పాహి స్వా సోమస్య ధీమహి చిత్తమే పాహి స్వా వాయోర్ధీమహి ప్రాణాన్మే పాహి స్వా బ్రహ్మణో ధీమహి బుద్ధిమే పాహి స్వా అగ్నిర్భుక్తగోస్వా వేదర్భుక్తగుస్వా జ్యోర్భుక్తగుస్వా పృథివీభుక్తగుస్వా భోషతి వనస్పతి గంధర్వ ప్రతిభుక్తగుస్వా అగ్నిర్జీర్ణ గుస్వా వేదేర్జీర్ణ గుస్వా ద్యోర్జీర్ణ గుస్వా పృథివీ జీర్ణ గుస్వా ఓషధే వనస్పతి గంధర్వ అతృతే జీర్ణ భుక్త గుస్వా అత పూర్ణవతి కాలమూర్త సప్తతే అగ్ని సమీద సప్త జిహ్వా సప్త ఋషయ సప్త ధామ ప్రియాణి సప్త హోత్ర సప్త దాత్వాజంతి సప్త యోనిరాప్రస్వ ఋతదాన్ విద్వాన్ అష్టగురేణ పూర్ణమాహుతిజుహోమి స్వాహా సమింద్రేణ విశ్వేపి దేవే పిరంతం దివ్యం నభో గచ్చతు ఆజశేషమింద్రజుహోమి స్వాహా అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతోద్యోస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతా అతితేన్వమగ్గుస్తా అనుమతేన్వమగ్గుస్తా సరస్వతేన్వమగ్గుస్తా దేవస ప్రాసావే పవిత్రమసి పవిత్రమే భూయాస్వ పూర్ణమసి పూర్ణమే భూయాస్వ సర్వమే భూయాస్వ సర్వం సర్వమే భూయాస్వ అక్షితమక్షిత్యజో అక్షిత శమమే జ్యేష్ట ప్రాచ్యాం దక్షిణాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వయం అతోదరాదరి ఆపోష్టమయోపహ పశ్చిమత ప్రతిపపనా దక్షిణ ప్రతిప ఉత్తరత ప్రతిపపనా పశ్చిమతో విష్ణు సతమసే దక్షిణతో విష్ణు సతమసే ప్రాచ్యాం విష్ణు సతనమసే సర్వాన్ కూర్చాన్ గ్రంథీం విసృజ్య అపస్పర్శ్య అభి ప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి భూతిస్మాతే లభతే నిత్యం సర్వయజ్ఞ కృతం భవేత్ అగ్నిమార్గోద్భూతయాదిత్యస్సో బ్రహ్మత్రయాశం జపదగ్ని కశ్యపస్య త్రయాశం యద్దేవానాం త్రయాశం తన్మే అస్తు త్రయాశం భూతిస్మాతే లభతే సర్వయజ్ఞ కృతం భవేత్ అగ్నిమార్గోద్భూతయాదిత్యస్సో నమో నమః త్రయాయుషం జమదగ్ని కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ ఆపోష్టావయో భవః తానవోర్జం దాతనామేరణ యచ్చక్షతే యో వశ్యపత మోర్ధ తస్య భాజే తేన హోజతీర్వ మాతృహత స్వారంగమావ యస్యక్షజనద ఆపోజదాచనః త్రయాశం జపదగ్నే కశ్యపస్య త్రయాశం యద్దేవానాం త్రయాశం తన్మే అస్తు త్రయాశం ఆపోష్టమయోభవత్తాన భూర్జదాతనం హిరణ్యచక్షిత యోవస్య వృత మృతస్య భాజే తేన మృతీరవ మాధవత స్మరంగమో దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సతం చవశేత్రయాశం ఆపోష్టితాత్మ ప్రోక్ష ఓం ఓంచ మే స్వరచ్చ మే యజ్ఞోపచతే నమశ్చాయిత్యేన్యోం తస్మైతే నమః బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వశరద్ధహారముపాగ్నే జాతవస్య భగవాన్ ప్రజ్వలిత ఓం నమః కాయేన వాచా మనస ఇంద్రియం వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభవాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై శ్రీమన్నారాయణ సమర్పయామి ఓం బ్రహ్మణే నమః సోమాయ స్థానం ప్రతిష్టాపయామి యజ్ఞేశ్వరాయ నమః గుణోపహారం సమర్పయామి ఆజ్యశేషం సమర్పయామి యజ్ఞేశ్వరాయ సుప్రియతో సుప్రసన్నవరతో భవతో
సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు. ఓం యన్మంత్రహీనం తతహీనం భవతు తద్ృషీణాం తపసా పృథివ్యా క్షమయా దేవామనయో మామవిశంతాన్ శాస్త్రాం వేవాచి సంవిశంతాం తస్మాకం భూతేరయమత్యే పుష్టిమత్యే మనోనో భవతు వర్చో భవతు సర్వమస్మాకం సంపదస్తు ఉద్వయమంతరిపశ్యంతో జ్యోతిరుత్తం. ఓం సర్వం శ్రీభూనీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. యజ్ఞపురుష నారాయణ గోవింద గోవింద. దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమం లాజహోమ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం. పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. అగ్నిర్ముఖం యస్యతు జాతవేదాః జాతక్రియాకాండ నిమిత్త జన్మ అంతఃసముద్రే నుపచన్ స్వధాతూన్ ప్రసీదతాం నస్స మహావిభూతి అంటారు భాగవతంలో. అంటే అగ్నిదేవుడు అనేటువంటి వారు ఆ మహానుభావుడికి దేవదేవుడికి ముఖస్వరూపం వంటివాడు ఆయన. వేదోక్తమైనటువంటి యజ్ఞయాగాది కర్మల వృద్ధి కోసమే ఆ అగ్ని ఉద్భవించింది. కాబట్టే ప్రతినిత్యము కళ్యాణ మహోత్సవంలో స్వామివారి కళ్యాణం జరిపేటప్పుడు అగ్నిముఖపూర్వకంగా చేయటం అనేటువంటిది ఇక్కడ శాస్త్ర మర్యాద. కాబట్టి అలా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత గోదాతల్లి సాయించినటువంటి వారణమాయిర పాశురములను పఠిస్తూ ఉంటే అర్చక స్వామివారు అన్నమాచార్య వంశీయులు ఇరుప్రక్కల ఆసీనులై ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. తదుపరి కార్యక్రమం పుష్పమాల పరివర్తనం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎంతో సౌభాగ్యం, మానవుని కన్నా ఒక అజడ పదార్థమైనటువంటి ఆ పుష్పాలు. ఎందుకంటే మానవుని చేత కోయబడితేనే అవి బయటకు వస్తాయి. కొన్ని సహజంగా రాలిపోతూ ఉంటాయి, వాటి విషయం వేరు. కాకపోతే పరమాత్మ చెంతకు వెళ్ళాలి అంటే ఒక మనిషి సహాయంతో ఏర్చి కూర్చి ఒక దండగా తీర్చిదిద్దితేనే ఆ పుష్పాలు స్వామి వద్దకు వెళ్తాయి. కాబట్టి మనందరికన్నా ఎంతో అదృష్టం చేసుకున్నాయి ఆ పుష్పాలు. అటువంటి పుష్పమాలికను మొట్టమొదటగా స్వామివారు ధరిస్తే ఆ స్వామి ధరించిన పుష్పమాలను శ్రీదేవి అమ్మవారికి పంపించారు. అంటే ఇక మనమందరం మన ముగ్గురం కలిసి ఏకపీఠంపై ఆసీనమై లోకం మొత్తాన్ని ఈరోజు మనం అనుగ్రహించాలి అనే ఒక సంకేతంగా ముందు పుష్పమాలను పంపిస్తే అలానే స్వామి అని శ్రీదేవి కూడా మళ్ళా పంపించింది స్వామికి. భూదేవి అమ్మవారికి కూడా అర్చక స్వామివారు ధరింపచేస్తూ ఉన్నారు పుష్పమాలికను. శక్త్యై నమోస్తు శశిశేఖర సంస్థితాయై, రత్యై నమోస్తు రజనీకర సోదరాయై, భక్త్యై నమోస్తు భవసాగర తారకాయై, మత్యై నమోస్తు మధుసూదన వల్లభాయై అని ఇలా కీర్తించినట్లుగా ఆ ఇద్దరమ్మలు కూడా మనల్నందరినీ అనుగ్రహించుగాక. ఈ తదుపరి కార్యక్రమం అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రత్యబ్దే ప్రతిమాసేవ ప్రతిపక్షే దినే దినే అక్షతారోపణం కురియాత్ యథా విత్తానుసారత అని మహర్షి వచనాన్ని అనుసరించి ప్రతినిత్యము చేయొచ్చుట, ప్రతిపక్షంలో చేయొచ్చుట, ప్రతిమాసము చేయొచ్చు, ప్రతి సంవత్సరము కూడా చేయొచ్చు. మన వెంకటపతికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. అంటే ప్రతినిత్యము కళ్యాణం జరుగుతూ ఉంటే పచ్చతోరణం అంటే తోరణము అంటే గడప అని అర్థం. ప్రతి ఒక్క గడప కూడా పచ్చగా విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఎటువంటి కష్టములు లేకుండా సర్వాన్ కామాన్ ఆప్నువంతి సర్వే భక్తాః. అంటే ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి వాళ్ళు సమస్తమైనటువంటి నిష్కామకర్మ నిర్వహించి ఆ ఫలితాన్ని ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నిష్కామకర్మ ఫలితం ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా అందరికీ లభిస్తుంది. ఆ పరమాత్మ మనల్నందరినీ అదే విధంగా అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఈ అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా సొలపుల తొలిచూచిన చూపులు కొలదిమీర నుంకవలాయ, చలకి చేతులను చేసిన సన్నలు తలడుగ నలుగుడ తలబాలాయ అన్నట్లుగా అలా వీక్షించి ఆనందాన్ని పొందుదాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మా